మంచిది. నేను ఎప్పుడు ఏమంటానంటే ఏదైనా ఒక సినిమా వస్తే దట్ షుడ్ బ్రేక్ ఆల్ ద రికార్డ్స్. మన తర్వాత ఇంకే సినిమా వస్తుంది, దట్ షుడ్ బ్రేక్ అవర్ రికార్డ్స్. అది ప్రోగ్రెస్ అంటారు. సో ఏదో ఒక రికార్డ్ జరిగిందంటే ఆ రికార్డ్ పట్టుకొని కూర్చోకూడదు మేమంతా. పీపుల్ షుడ్ కమ్, మోర్ సినిమా, మోర్ ఆడియన్స్ షుడ్ కమ్ ఇన్. అది అలాగే జరుగుతూనే ఉండాలండి. మీరు పాత ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఏదో పెద్ద హిట్ అయిందంటే ఆ కలెక్షన్ చూస్తే నెంబర్ అలాగే చేంజ్ అవుతుంది. కానీ ఇంపాక్ట్ ప్రేమ ఎంత ఉంది అలాంటి. ఇఫ్ ఐ కెన్ ఇంప్రెస్ యూ విత్ ఆ టీమ్, మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్, ఎవ్రీ టెక్నీషియన్స్ హార్డ్ వర్క్, ఇఫ్ దే కెన్ ఇంప్రెస్ యూ, డెఫినెట్లీ వీ వుడ్ లవ్ టు హ్యావ్ దట్. తిరుపతిలోనండి, ఆయన డిసైడ్ చేస్తే అంతే. యా, భగవంతుడి బ్లెస్సింగ్స్, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ తో క్రాస్ అవ్వాలని కోరుకుందాం. యా ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలు నార్త్ లో కూడా చాలా మంచి పేరు తీసుకొస్తున్నాయి, రాజమౌళి గారు తీయడం ద్వారా ప్రతి ఒక్కరు తెలుస్తుంది. ఈ కేజీఎఫ్ లో కూడా సంజయ్ దత్ ని, రవీనా టాండన్ వాళ్ళు కూడా మీరు తీసుకొచ్చారు. నార్త్ లో ఎటువంటి రిజల్ట్ చూపించే అవకాశం, వాళ్ళకి బాగా మెచ్చే అవకాశం సార్? కాంటెంట్, కాంటెంట్ ప్లస్ మన టెక్నీషియన్ చేసిన పని, దాన్ని చూసి నార్త్ లో సెలబ్రేట్ చేస్తున్నారు. అది తెలుగు నుంచి స్టార్ట్ అయింది, రాజమౌళి గారి నుంచి స్టార్ట్ అయింది. సో యూ ఆల్ హ్యావ్ టు బి ప్రౌడ్. నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఐ థింక్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ వాట్ వీ ఆల్ హ్యావ్ టు డూ, బ్రింగ్ ఇన్ టాలెంట్, బ్రింగ్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ లెజెండ్స్. సో ఇప్పుడు డైరెక్టర్కి ఎలా ఫ్రీడమ్ దొరుకుతుందంటే ఆయనకి ఈ రోల్కి ఇలాంటి ఒక ఆర్టిస్ట్ ఉండాలి అనుకుంటే దే కెన్ గెట్ దట్ ఆర్టిస్ట్. అది స్ట్రెంగ్త్. సో సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్ ది సినిమాస్, ఆల్ ది బిగ్ సినిమాస్. సార్ వరల్డ్ వైడ్ ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది మూవీ ఇది? వరల్డ్ వైడ్ సార్ చాలా స్క్రీన్స్లో అవుతుంది. మన ప్రొడ్యూసర్ ఐ థింక్ రేపు రిలీజ్ చేస్తారు. ఇది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఆంధ్ర కూడా ఇంకా టికెట్ బుకింగ్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఓపెన్ అవ్వలేదు. అది ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ అయినా డిసిషన్ తీసుకుంటారు. కానీ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజ్. థ్యాంక్ యూ.